అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమన్ భక్తులు భక్తి శ్రద్ధలతో కలుసుకుంటే తప్పనిసరిగా దైవం తమ యొక్క కోరికలను తీరుస్తుంది అని ప్రతి ఒక్కరు నమ్ముతారు అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం చూసుకున్నట్లయితే నాగదేవతకి ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పుకోవచ్చు ఎక్కడ పుట్ట కనిపించినా లేదా ఏ నాగదేవత యొక్క ఆలయంలో అయినా మనం పూజలు చేస్తే మన కోరికలు తీరుతాయి అంటున్నారు అలాంటి ఒక మహిమగల పుట్టనే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఇప్పుడు నేను చూపించబోయే పుట్ట గుడిలో కాదు లేదా పొలాల్లో కాదు ఒక ఇంటిలో వెలిసింది దాదాపు నలభై సంవత్సరాల క్రితం వెల్సిన ఈ పుట్ట చాలా మహత్యం కలిగింది అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటున్నారు ప్రస్తుతం ఈ పుట్ట దగ్గర ఉన్నాను ఈ పుట్ట శ్రీకాకుళం జిల్లా ఆందలవలసెంగల్ వెంగళరావు కాలనీలో ఉంది ఎందుకు ఆలస్యం ఈ పుట్ట యొక్క మహత్యం ఈ రోజు తెలుసుకుందాం సో ప్రస్తుతం నేనైతే శ్రీకాకుళం జిల్లా ఆమ్ల వలస దగ్గర ఉండేటటువంటి వెంగళరావు కాలనీలో ఉన్నాను ఇక్కడ చూసుకోవచ్చు పుట్టను మనం చూసుకున్నట్టయితే ఒకప్పుడు ఇదంతా కూడా ఇల్లు అని చెప్తున్నారు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత కేవలం పుట్టకు మాత్రమే పుట్ట సైజు రోజు రోజుకి పెరగడంతో ఇక్కడ కంప్లీట్ గా పుట్ట కోసం ఈ స్థలాన్ని కేటాయించామని చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఈ పుట్టకు సంబంధించినటువంటి యజమాని మనతో పాటు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే మీ పేరు పేరు నా భారతి భారతి గారు ఈ పుట్ట కోసం మేము చాలా విన్నాం ఇప్పటి వరకు అంటే చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు చాలా పుట్ట అని చెప్తే ఎక్కడ ఏంటి అంటే ఇంట్లో అని చెప్పారు ఎస్పెషల్లీ నలభై ఐదేళ్ల క్రితం వెలిసిన పుట్ట అని చెప్తున్నారు అసలు దీనికి సంబంధించిన మూలాధారం ఏంటి మా మా అత్తవారు మా అత్త పేరు సుబ్బ నారాయణమ్మ గారు సొంత ఊరు కొరలకోట గ్రామము అక్కడ కొన్ని ఒక నలభై ఐదు సంవత్సరాల క్రితము ఆ ఊర్లోన వాళ్ళకి పురిళ్ళు ఉండేది పురిళ్ళు కాలిపోయింది ఆ కాలిపోవడంతో అక్కడ దగ్గరగా టౌన్ అని టౌన్కి వచ్చారు వచ్చిన రెండు మూడు సంవత్సరాలకి ఇక్కడ ఇల్లు పురిళ్ళు పురిళ్ళతో పైన ఆమె కనిపిస్తుంది గోడ బిందెలు కుదురు బిందెలు కుదిరిపోయిన పొట్ట అనేది వెలిసింది ఫస్ట్ కొంచెం ఇది కొంచెం పొట్ట ఫస్ట్ నలభై సంవత్సరాల క్రితము చిన్న పొట్ట రూపంలో వెలిసింది మా అత్తయ్య గారు ఇదేంటి ఇంట్లో చదవేంటి ఏదో అంటే చదల కదా అని తీసేసి గంగలో కలిపేశారట మళ్ళీ మరొక రోజుకి మళ్ళీ మళ్ళీ అంతే మళ్ళీ వచ్చేది మళ్ళీ తీసి పెట్టేశారు అలా త్రీ టైమ్ ఫోర్ టైమ్స్ చేసేసరికి మా అత్తకి చేతులు చేతులు త్వరలాగా ఊడిపోయి ఇదైంది అప్పుడు తెలిసిన వాళ్ళకైతే ఇది మీకు వెలిసింది దేవుడు ఇది అని చెప్పారు అప్పటి నుంచి కాలక్రమేణా ప్రతి ఏటా సంవత్సరంలో మూడు సార్లు మాత్రమే పుట్టనేది వెళ్ళడం జరుగుతుంది కార్తీక మాసం మొదలు శివరాత్రి ఈ మూడు ఈ మూడు నెలల్లోనే ఆ తండ్రి గారికి ఎప్పుడు అనుగ్రహం కదా అప్పుడు ఎంత సైజ్ తన తనకు నచ్చిన సైజు లో అంటే ప్రతి ఏటా పుట్ట సైజు అనేది పెరుగుతుంది పెరుగుతుంది ఈ త్రీ మంత్స్ లోనే పెరుగుతుంది ఈ మూడు తర్వాత ఎలా తెలుస్తుంది అంటే పుట్ట నార్మల్ గానే చాలా పెద్దగా ఉంది ఎక్కడ చూసినా హోల్స్ అవి ఉంటాయి కదా ఒక ఆకారంలో ఉంది కదా సో పుట్ట పెరుగుతుంది అనేది మీకు ఎలా తెలుసు ఉదయం లేదు మేము దీపాలు పెట్టకూడదు నైట్ చూస్తే ఏమి ఉండదు ఉదయం మీ దీపాలకు నిత్యంగా వస్తాము నిత్యం నేను స్కూల్లో గర్ల్స్ సైజ్ స్కూల్లో పిఎస్ఎస్టెంట్ ఫోన్ చేస్తున్నాను టీచర్ అయినప్పటికీ నేను రెండు దగ్గర దీపం పెట్టకుండా వెళ్ళడానికి నా మనసు అవదు రెండు దగ్గర దీపం పెడతాము అలాగే మా తోటికోడలు కూడా పక్కే ఉంటాము మేము నిత్యం ఇక్కడ పూజలు చేస్తాం అలాగే వీధుల వాళ్ళు బయట ఊళ్ళు కూడా చాలా మంది వస్తారు చాలా నమ్మకము తల్లి అటు మేము ఉదయం దీపం పెట్టి వచ్చేసరికి తన సైజు ఎంత సైజు తనకు ఎంత ఇష్టం తన సైజులో ఉదయం ఉంటదనమాట అలా తెలుస్తుంది మాకు పుట్ట వెలుస్తుంది అంతవరకు మాకు తెలియదు నైట్కి నైటే చేస్తుంది పగలు ఇప్పుడు కూడా పెట్టదో తిండి రాత్రి రాత్రే వెలుస్తుంది మాకు అంటే ఇప్పుడు నలభై ఐదు అంటున్నారు దాదాపు మీకు పెళ్ళి మాకు ఇయర్స్ ప్లస్ ముందు ఈ పుట్ట సైజ్ ఎంత ఉండేది కాదు మేడం గారు కొంచెం తక్కువ ఉండేది సంవత్సరం ఉండేది మా పెళ్లి కూడా ఎక్కడైంది అప్పుడు పెళ్ళేసరికి పురిళ్ళు పురుళ్లే మా పెద్దమ్మలు మా ఆడపడి ఉండేవారు వాళ్ళకి పిల్లలు అన్ని కూడా పురిల్లోనే అయ్యి మేడం అప్పట్లో ఇక్కడే మీరు కూడా పుట్టాలోనే పుట్టిన దగ్గరే ఉండేది నా పెళ్లి నా పెళ్లి పక్క ఇల్లు కట్టారు కానీ ఫస్ట్ లో నాకు వచ్చేటప్పుడు కొంచెం భయం వచ్చేది అలాగలా అలవాటు అయిపోయింది ఫస్ట్ లో మొత్తం నాకు చిన్న భయం లాగా ఉండేది తర్వాత మా అత్త అనేవారు ఏ మందు మందా అంటే అలా నాకు ఇప్పుడు కూడా నైట్ వచ్చేస్తే నేను భయం ఉండదు నిత్యం మా తమ ఆడ మా తోటి వాళ్ళు వాళ్ళు మాత్రం ఉండేవాళ్ళు నా పెళ్ళి అయ్యేసరికి సో ఇది చాలా వరకు మహమగల్ పుట్ట అని విన్నాను దూరం ప్రాంతాల నుంచి కూడా వచ్చి కోరుకునే వాళ్ళు ఉన్నారు కోరిన కోరికలు తీరుతాయి అని చెప్తున్నారు ఓతే మేడం గారు ఎస్ ముఖ్యంగా సంతానము జాబుల విషయంలో చక్కగా అవుతాయి పిల్లలు లేరైనా వచ్చిన వాళ్ళకి ఎక్కడెక్కడ డాక్టర్లు తగ్గి ఎన్నో దేవుళ్ళు తిరిగి వచ్చినా మా తోటి వాళ్ళ ఊళ్ళో అరటిపండు దేవుడి తగ్గ అరటి పండులో బొట్టు పెట్టి ఒడిలో వేస్తారు భార్య భర్తలకిద్దరికి ఇస్తే ఒక మూడు వారాలు వస్తే నాలుగో వారం కంపల్సరీ రిజల్ట్ అనేది ఉంటది ప్రెగ్నెంట్ అనేది చాలా మంది కూడా అయ్యారు అలాగే పెళ్ళి అయిన తర్వాత మా మా వీధిలో ఒక మే ఉండేవారు వాళ్ళకి తమ్ముడికిచ్చి పెళ్లి చేశారు ఆవిడని చూస్తే అలా అక్కడ చూసినట్టు ఫీలింగ్ ఉండి కాపురంకి వెళ్ళేవాళ్ళు కదట ఆవిడ నాగం దగ్గరకు వచ్చి దండం పెట్టిన మరొక రోజే వెళ్ళి కాపురం చేశారు పాప పుట్టింది నాగమ్మని పేరు పెట్టారు ఇప్పుడు ఆ అమ్మాయికి ఇప్పుడు నుంచి పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు ఉంటుంది అమ్మాయికి సో ఇప్పుడు ఈ పుట్టని దర్శించుకోవాలంటే ఇది ఎక్కడ శ్రీకాకుళం జిల్లా ఆందో మండలం వెంగళరావు మున్సిపాలిటీ మున్సిపాలిటీ లో ఉందండి మాకు కూడా ఈ దైవం వెలిసిన తర్వాత మా మా ఆయనకి జాబ్ టీచర్ జాబ్ వచ్చింది నాకు పిల్లలకు ముందే మా పెళ్లికి ముందే జాబ్ ఏం లేదు మా సార్కి జాబ్ వచ్చింది చీమల వలసలో చేస్తున్నారు నేను కూడా నాకు కూడా మరి ఈ నాగమ్మతో అనుబంధం లేకపోతే నాకు మున్సిపాలిటీ వచ్చింది నాకు టీచర్ అయినా మున్సిపాలిటీ వచ్చింది అంటే నాగమ్మ దైవ వల్ల నేను నిత్యం పూజలు నా ఆమె అనుగ్రహం ఉందనేమో అందుకే నాకు ఇక్కడ లేకపోతే దూరం అయితే నేను కొంచెం కష్టమయ్యేది అందుకు నాకు ఇక్కడ టూ టూకేయమే నాకు జాబ్ గౌడంలో సో మరి సాధారణంగా మనకి గుడిలో కానివ్వండి లేదా ఇలాంటి పుట్టల్లో కానివ్వండి పూజలు ఉంటారు ప్రత్యేకించి పూజలు నిర్వహిస్తారు కదా మరి దీనికి సంబంధించి మాకు గవర్నమెంట్ తరఫు నుంచి కూడా అప్పుడు సీతారాం గారు అప్పుడు ఫస్ట్ లో వచ్చే ఉండేటప్పుడు మాకు ఇచ్చేయండి అమ్మా అత్తగారికి అన్నారట ఇచ్చేయండి మేము గవర్నమెంట్ పరంగా చేస్తామన్నారట కానీ మాకు మాకు తెలిసిందే ఇంకా ఇవ్వడానికి మాకు ఇష్టం లేక మేము పూజారి మొక్క పూజలు పెట్టుకోకుండా అలా మేమే ఎవరు వస్తే నాకు టైం నేను తోటకాళ్ళు అలా పూజ చేసి పేరు నా పేరు లక్ష్మి అండి బుడమూర్ లక్ష్మి ఇక్కడ మేము గత ఇరవై ఏడు సంవత్సరాలు ఇక్కడ నివాసం ఉంటాను ఓకే ఆ లక్ష్మి గారు మీరు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం అంటున్నారు కదా ఈ అయితే నలభై ఐదు సంవత్సరాల క్రితం వల్సిందని చెప్తున్నారు అసలు ఈ పుట్టతలకు మహత్యం ఏంటి మహత్యం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఆ మామ ఉండేది ఆవిడ అధిక నేమకంగా ఈ పుట్టను పూజ చేసేది అనమాట ఆవిడ పూజ చేసి ఎవరైనా వాళ్ళకి ప్రసాదం అని అరటిపండు సంతానం లేని వాళ్ళకి విశేషంగా ఇక్కడ అనమాట ఆవిడ అప్పుడు నుండి మేము కూడా ఆవిడ మమ్మల్ని కూడా పిల్లడము రావడము చుట్టుపట్టు ప్రాంతాల నుండి ఇక్కడ పుట్ట వెళ్ళడము చాలా కొనుగోలు వలస వాళ్ళు విశేషంగా వస్తుంటారు ఇక్కడికి వాళ్ళు వచ్చి పూజ చేసుకుంటుంటారు ఆవడం సంతానం లేని వాళ్ళు ప్రత్యేకంగా చుట్టుపట్టు ప్రాంతాల వాళ్ళంతా వస్తుంటారు వాళ్ళు వచ్చాక వాళ్ళకి ఆవిడ దానిలో మహిమేమో కానీ అరటిపళ్ళు పెట్టేది అనమాట ఆవిడ పెట్టి దాన్ని పూజించి మనసులో చేతిలో పట్టుకొని సంకల్పం చేసుకొని మూడు వారాలు వాళ్ళకి ఇచ్చేది అనమాట కంపల్సరీగా మూడు వారాలు జరిగాక నాలుగో వారం వచ్చే వరకు అది ప్రెగ్నెంట్ అయ్యారనే వచ్చేవాళ్ళు అనమాట అందుకు దాన్ని బట్టి మేము సంతాన నాగలక్ష్మి అని సంకల్పంతో మేము పిలుచుకుంటాం ఇప్పుడు ఈ పుట్టకి సంతాన నాగల నాగలక్ష్మి అయితే మనము ఏ విధంగా చూస్తే ఆ విధంగా వినాయకుడి ఆకారంలో గాని శివ పార్వతిలో ఒక మూడు దగ్గర ఉంటే వినాయకుడు శివుడు పార్వతి ఆకారంలో కాని అలా సంకల్పం చేసుకొని మేము పూజ చేసుకుంటాం అంటే మీరు మనసులో ఏ రూపాన్ని ఏ దేవుడి రూపాన్ని తలుసుకుంటే పూజ చేస్తే అలా ఉంటుంది కానీ విశేషంగా ఏంటంటే కార్తీక మాసం వచ్చేసరికి కార్తీక నాలుగో వారం వచ్చేసరికి మళ్ళీ పుట్ట దశ దశలుగా పెరుగుతుంటే అంటే ఇట్లా కొత్తగా అంటే ఇలా మనం చేయి పెట్టేవంటే లోపలికి వెళ్ళిపోద్ది అలా అలా మెత్తగా అలా తయారవుద్ది అనమాట అది వచ్చాక మనకి ఏంటంటే దాన్ని చూస్తే నిజంగా దేవుడు వచ్చాడు నిజంగా ఇక్కడ ఉంది దాన్ని మనం నమ్ముతున్నాము అది చూస్తే మనకి ఆశీర్వాదంకి వచ్చిందా అనే సంకల్పంతోనే మేము ఉంటాం అందుకు మేము పరిసర ప్రాంతాల్లో ఉన్న కూడా ఈ విషయం చెప్తాం వచ్చి ఎవరైనా సంతానం లేదనుకుంటే రండి వచ్చి దర్శనం చేసుకోండి ఒక మూడు వారాలు ఆవిడ ఇచ్చిన ప్రసాదం తీసుకోండి కంపల్సరిగా సంతాన యోగం కలుగుతుందని మేము చెప్పేవాళ్ళం మేము కూడా ఇది ఆమ్దలవలసండి శ్రీకాకుళం జిల్లా ఆమ్దలవలస వెంగళరావు అండి ఆమ్దలవలస మండలం మా బావగారు కోడలకు కూడా సంతానం లేదు చాలా బాధపడ్డారు వాళ్ళు కూడా వెళ్ళే వచ్చారు వచ్చి మూడు వారాలు అప్పటికి ఆవిడ కూడా లేదు కానీ నేనే వచ్చి స్వయంగా ఆవిడ లేకపోయినా అదే విధంగా వాళ్ళు ఎలాగైతే అరటిపళ్ళు దేవుడికి పెట్టి ఇచ్చాలో మనసులో నేను అదే సంకల్పం చేసుకొని ఇచ్చాను ఆవిడికి కానీ ఆవిడ కూడా అలాగే ప్రెగ్నెంట్ అయ్యేది దాని నుండి నేను ఎక్కువగా నమ్మాను సో మీ ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట ఓన్ ఎక్స్పీరియన్స్ భయం భయమండి సాధారణంగా పాముల్ని చూస్తే భయమేస్తుంది నాకు భయం లేదు మరి దేవుడు పాము కదా నాకు లేదు నా మా నాకే కంటి పాడతాయి మరి ఊలికి పాడదు మీకే కనిపి నాకే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అంటే ఇది మనకి పిల్లలైనా పిల్ల చిన్న పిల్లలైనా లోపలికి వచ్చినా వాళ్ళకి భయం ఉండదు లోపలికి అలాగే దా దీపం పెట్టుకుని దానిలో పెట్టుకుని ఎరిపోతారు సాధారణంగా అన్ని పుట్టల్లో కూడా మనం పూజ చేసేటప్పుడు గుడ్లు గానివ్వండి పాలు కాని వేస్తారు కదా ఈ పుట్టలు అలా వేయరు గుడ్లు పాలు నువ్వు ఇది నువ్వు అన్నాలు కట్టుకోండి దేవుడే కప్పుకోండి మా అత్తకాలుకి వెళ్ళింది నాకు నీచి పడదు మీరు మీరు గుడ్ లోపల లేదు మీరు బయట వేసుకోవాలా అని వెళ్ళింది అప్పుడు కన్నాలు కన్నాళ్ళన్ని నా తల్లి సో దీన్ని పూజించడానికి చాలా వరకు దూరం నుంచి వస్తారు దూరములు ఎంత దూరములో వస్తారు జాబులు పిల్లలు లేని వాళ్ళకి చదువు సో ఇంట్లోనే ఒక పుట్టను పెట్టుకున్నారు అంటి పండు చెంగులేసి బొట్టు పెట్టి పిల్లలు అవుతాం అది మీ నమ్మకం ఎంతమందిగా అయినారు పిల్లలు అయ్యారు కూడా నా చెయ్యి మీద అప్పుడు మా అత్త ఇచ్చిన కూడా అలాగే పిల్లలు లేని వాళ్ళకి జాబులు లేని అలాగే మా అత్త అలాగే ఉంటారు మీ పేరు పేరు నా తరుణ్ కుమార్ అండి తరుణ్ కుమార్ గారు సో మీరు ఎంబీబీఎస్ చేశారు ఒక డాక్టర్ కదా సో ఒక డాక్టర్ అయ్యి ఉండి కూడా మీరు ఇంట్లో వెలిసిన పుట్టని నమ్ముతున్నాను అంటున్నారు కదా సో నమ్ముతారని నమ్ముతారని మనస్ఫూర్తిగా నమ్ముతాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ గారు సువార్ నారాయణమ్మ గారు సో మాకు దీని మహత్యం కానీ దీని చరిత్ర కానీ అంతా చెప్పే పెంచారు ఈవెన్ చిన్నప్పుడు మా అమ్మగారు కూడా మాకు కార్తీక మాసం చాలా స్పెషల్ ఎందుకంటే కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత నాగుల పంచమి వస్తుంది అండ్ నిత్య పూజలు చేస్తుంటాం సో చిన్నప్పుడు నేనైతే ఆరో తారీఖు నుంచి పదో తారీ వరకు ఇక్కడే ఉన్నాను శ్రీకాకుళంలో చదివేవాడిని కాబట్టి రోజు మార్నింగ్ మంత్రాలు చదవడం కానీ గోత్రాలు చదవడం మంత్రాలు చదవడం పూజలు చేయడం నేను కూడా చేసేవాడిని తర్వాత హైయర్ స్టడీస్కి వెళ్ళిపోయాక మరి వచ్చినప్పుడే దర్శనం చేసుకునేవాడిని నేనైతే ఏవైతే ఎప్పుడైతే కోరుకునేవాడిని అవన్నీ జరిగేవి సో మామూలుగా మనం బయట గుళ్ళో పూజలు చూస్తుంటాం ఇది ఇంట్లో వెలిసింది అంత మాయత్వం లేదని కొంతమందికి అనుమానం ఉండొచ్చు కానీ మేమైతే మేమనే కానీ అంటే మనం మనం కోరుకున్న తర్వాత జరిగే పని లేదని ఒక మాత్యం గురించి చెప్తాయి సో మేము కోరుకునేవి కానీ వేరే వాళ్ళు కోరుకునేవి కానీ ఎవరు కోరుకున్నా అవి నెరవేర్చేవారు సో మనం అదంతా ఒక నమ్మకం ఒకళ్ళు చెట్టుని పూజిస్తాం ఒకళ్ళు రాయిని పూజిస్తాం అలా మేము పొట్టిని పూజిస్తాం మా దగ్గర వెలిసింది మాకు మంచి జరుగుతుంది సో మేము అలా కొలుస్తున్నా సో నాకు దాంట్లో ఎటువంటి తప్పు సందేహం ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా కోరిన కోరికలు తెలుసు వాళ్ళు చెప్తుంటారు వాళ్ళు కోరికలు కోరిన మళ్ళీ దర్శనంకి వస్తుంటారు వచ్చినప్పుడు చెప్తుంటారు అండ్ మా అమ్మలకు చెప్తారు అంటే మనం మనం మనకు చెప్పక్కర్లేదు వాళ్ళే చెప్తారు జనాలకి జనాలు మళ్ళీ మన దగ్గరికి వచ్చి చెప్తారు ఇలా జరిగిందంట పలానా వ్యక్తులు ఇక్కడ దర్శించుకున్నారు ఇలా జరిగింది అని సో చూసారు కదా మీరు ఇప్పటి వరకు చాలా పుట్టల్ని లేదా చాలా నాగదేవతల యొక్క కథలను వినుంటారు సో ఇది కూడా చాలా సత్యమైన మరియు చాలా నమ్మకం కలిగిన విశిష్టమైనటువంటి నాగదేవత అని చెప్తున్నారు అయితే ఇది శ్రీకాకుళం జిల్లా వెంగళరావు కాలనీలో ఉంది కాబట్టి చాలా తక్కువ మందికి దీని యొక్క మహత్యం తెలుసు అంటున్నారు కానీ ఎవరు వచ్చినా నమ్మకంతో కొలుసుకుంటే తప్పనిసరిగా వారి కోరికలు తీరుతాయి అంటున్నారు మరీ ముఖ్యంగా సంతానం లేని వారికి మాత్రం ఇక్కడికి వచ్చి కొలుసుకున్నట్లయితే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది కాబట్టి ఈ పుట్టకి ప్రత్యేకించి సంతానం నాగలక్ష్మి అనేటటువంటి పేరుతో పిలుచుకుంటారంట అయితే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు అంటాం బేసికల్లీ గుడిలోనే కాదు ఎక్కడైతే నియమనిష్ఠలతో పూజలు చేస్తారో అక్కడ తప్పనిసరిగా దేవత వెలుస్తుంది మంచి జరుగుతుంది అనేటటువంటిది మన అందరికీ తెలుసు కదా మరి ఎందుకు మీలో ఎవరైనా కోరికలు కోరుకోవాలి లేదా ఇలాంటి నమ్మకం మీలో కూడా ఉంది అనుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు కూడా ఇవి వచ్చి ఈ పుట్టను దర్శించుకోండి